మనం స్తుతి చేస్తూ ఉంటే పెద్దగా ఉన్న సమస్యలు కూడాట అవి మనకు చిన్నగా కనిపిస్తాయి అంటారు ఓ భక్తుడు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది అని అంటారు ఇంకో దైవజనుడు. సంతోషించే హృదయం త్వరలోనే స్తుతించే నాలుకగా మారుతుంది అని అంటారు చార్లెస్ స్పర్జన్ అనే ఓ గొప్ప దైవజనుడు. తెల్లవారుజామున దేవుణ్ణి స్తుతించడానికి మనం సమయాన్ని అంకితం చేసుకోవాలి అని అంటారు ఆయన. పక్షులు మనకు ఉదాహరణగా లేవా? పక్షులైతే తెల్లవారుజామున సూర్యోదయానికి ఒక గంట ముందుగానే, కొన్ని పక్షులైతే 4 గంటలకు కూడా లేస్తాయట, లేచి దేవుని స్తుతిస్తూ కిలకిలరావాలు ప్రారంభిస్తాయట. దీనినే ఇంగ్లీష్లో డౌన్ కోరస్ అని అంటారు. ఎస్, కొన్నిసార్లు నేను 3 గంటలకు లేచి దేవునికి స్తుతి ఆరాధన అర్పిద్దామని అనుకున్నప్పుడు, నేను అలా బయటికి వెళ్ళినప్పుడు నేను చూస్తే ఇంకా అప్పుడు కూడా 3 గంటల టైంలో కూడా కొన్ని పక్షులు వాటి యొక్క స్వరం వినపడతా ఉంటుంది, కిలకిల రావాలు వినిపిస్తూ ఉంటాయి. మనందరికీ తెలుసు కదా చీర్పింగ్ అంటారు ఇంగ్లీష్లో, అవి అరుస్తున్నట్లుగా స్తుతిస్తున్నట్లుగా మనకు వినిపిస్తూ ఉంటాయి. మీలో ఎంతమంది ఆ విషయాన్ని అబ్జర్వ్ చేశారో నాకు తెలియదు, కానీ నేనైతే అనుకుంటూ ఉండేవాడిని ఈ 3 గంటల సమయంలో కూడా ఇంకా పక్షులు కిలకిల రావాలు చేస్తూ ఉన్నాయే అని నాకు ఆశ్చర్యమేస్తూ ఉంటుంది. పక్షికి 2 రెక్కలు అందాన్నిస్తాయి, చెట్టుకి దాని పండ్లు అందాన్నిస్తాయి, ముళ్ళుకి గులాబీ అందాన్నిస్తుంది, అలాగే క్రైస్తవునికి స్తుతి అందాన్ని ఇస్తుంది అని అంటారు చార్లెస్ స్పర్జన్ గారు. మనం ప్రార్థన చేసినా కృతజ్ఞతా స్తుతులు చెల్లించినా 2 కూడా సమాంతరంగా ఉండాలంటారు. మనలో చాలామంది ప్రార్థన చేసేటప్పుడు దూకుడుగా ప్రవర్తిస్తారు. మనం ప్రార్థన చేసినా కృతజ్ఞతా స్తుతులు చెల్లించినా 2 కూడా సమాంతరంగా ఉండాలి. మనం ప్రార్థనలో ఎంత దూకుడుగా ఉంటామో స్తుతించడంలో కూడా అంతే దూకుడుగా ఉండాలంటారు ఆయన. స్తుతించే విషయంలో మనం ఎప్పుడు కూడా అవిటివారి వలె ఉండకూడదు అని అంటారు ఆయన. మనందరికీ తెలిసిందేంటి, ప్రార్థనా వాక్యమే, కానీ స్తుతి అనేది ఎంత ఇంపార్టెంటో మనలో చాలామందికి తెలియదు. ప్రతి ఉదయం ఒకడు లేవగానే తన ముఖమును కడుక్కున్నట్లుగా ప్రతి క్రైస్తవుడు ఉదయం లేవగానే స్తోత్ర స్నానముతో తన ముఖాన్ని కడుక్కోవాలి అంటారు చార్లెస్ స్పర్జన్ గారు. నా చుట్టూ ఉన్న ప్రకృతి దేవుణ్ణి స్తుతించడం నేను చూస్తున్నాను కదా, నేను మౌనంగా ఎందుకు ఉండాలి? ఈ ప్రకృతియే దేవుని ఇంతగా స్తుతిస్తుంటే పక్షులు, ఆకాశ పక్షులు, అదేవిధంగా ప్రకృతి దేవుని ఇంతగా స్తుతిస్తుంటే విశ్వాసములో నేనెందుకు మినహాయింపుగా ఉండాలి? సైన్యములకు అధిపతియగు దేవుని కవాతులో ఉరుము డోలులాగా డొలుతున్నట్లు ఆయనను స్తుతించడం లేదా? పర్వతాలు తమ శిఖరాలపై ఉన్న అడవులను ఆరాధనతో ఆర్భాటిస్తూ ఆయనను స్తుతించలేదా? మెరుపు ఆయన పేరుగా అక్షరములలో రాయలేదా? భూమి అంతటికీ స్వరం లేదా? మరి నేనెలా మౌనంగా ఉండాలి అని అంటారు చార్లెస్ స్పర్జన్ గారు. నువ్వు కూడా మౌనంగా ఉండవద్దు. ప్రకృతి ఇన్ని విధాలుగా దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే మీరు మాత్రం ఎందుకు దేవుణ్ణి స్తుతించరు, ఆరాధించరు అని అంటారు ఆయన. నా మట్టుకు నేనైతే దేవుణ్ణి స్తుతిస్తాను, ఆరాధిస్తాను. పక్షుల కంటే నేను తక్కువైన వాడను కాను, ఈ ప్రకృతి కంటే కూడా నేను తక్కువైన వాడను కాను. వాటికి దీటుగా నేను కూడా తెల్లవారుజామునే లేచి నా దేవునిని నేను స్తుతిస్తాను అంటాడు. స్తుతించటం, ఆరాధించటం అనేది దేవునితో సహవాసం కోసం ఆయన ఏర్పరిచిన గొప్ప రూపకల్పనలో ఒక భాగం. కాబట్టి మనం ఏం చేయాలి? నిత్యము స్తుతి ఆరాధన చేయాలి. నీవు లేవడంతోనే, స్తుతులతోనే నీ దినము ప్రారంభించాలి. స్తుతి అంటేనేమో జిహ్వ ఫలం, ఆరాధన అంటే హృదయ ఫలం. బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. యోహాను సువార్త 4:24 ఉన్నమాట, దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించవలెను అని అంటాడు.
భక్తుడు అంటాడు, నా పెదవులు నీ క్రియలను గురించి ఉచ్చరించును అని అంటాడు. అంటే మన హృదయములో ఆరాధన మొదలయ్యి స్తుతి మన నోటి ద్వారా బయటికి వస్తుంది. ఒక క్రైస్తవునిగా మనం దేవుని శక్తి మరియు ఆయన గొప్పతనాన్ని వ్యక్తపరచడాన్ని స్తుతి అంటారు. మన హృదయములో ఆరాధన మొదలై అది నోటి ద్వారా స్తుతియాగముగా బయటికి వస్తుంది అంటాడు భక్తుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన హృదయం నిండా ఆయనను నింపుకొని ఆయనకు మనం జిహ్వ ఫలాలు అర్పించాలి. ఎప్పుడు? అది ఉదయకాలమునే చేయటం శ్రేయస్కరం. నీ దిన ప్రారంభము స్తుతియాగముతో ప్రారంభించాలి. హవ్ యూ గాట్ మై పాయింట్? 150వ కీర్తనలో భక్తుడు ఇలా పాడతాడు, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవా స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. మన పౌలు గారు ఏం చెప్పారు? మరలా 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 చెప్పుదును, ఎల్లప్పుడూ ఆయన స్తుతించండి అంటాడు. మీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతగా మీరు దీవించబడినా, ఉదయకాలమున స్తోత్ర బలి మర్చిపోకూడదు. కొన్ని సంఘాల్లో స్తుతించినా, దేవునికి స్తోత్రం చెప్పినా, హల్లెలూయా చెప్పినా ఆపండి అంటారు. ఎందుకంటే వాళ్లకు బైబిల్ యొక్క సత్యాలు తెలియవు. తెలియకపోవడం వల్ల వారు ఏం చేస్తారంటే, వాక్యములో ఉన్న సత్యాలను గ్రహించకుండా స్తుతి చెప్పినా, లేదంటే స్తోత్రం చెప్పినా, స్తోత్ర బలి చెప్పినా, స్తుతియాగం గురించి మాట్లాడినా ఆపండి అని చెప్పేసి గట్టిగా అంటారు. ప్రియా సహోదరి సహోదరుడా, మీరు ఏ డినామినేషన్కు చెందిన వ్యక్తులైనా సరే, బైబిల్ సెలవిస్తుంది స్తుతియాగము చేయువాడు ఆయనను మహిమపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం నిత్యము ఆయనను స్తుతించాలి, ఆరాధన చేయాలి. భక్తుడు 150వ కీర్తనలో ఇంత పెద్ద గొప్ప కీర్తనలోనే ఇంత చక్కగా రాయబడింది ఏంటో తెలుసా? స్తుతించండి. కానీ కొన్ని డినామినేషన్స్ స్తుతించండి అంటే ఒప్పుకోవు. ప్రార్థన వాక్యం అంటే అంతే, స్తుతియాగం వద్దంటారు. స్తుతిలో ఉన్న గొప్పతనం తెలియక చాలామంది స్తుతించరు. ఉదయకాలం లేవగానే ప్రార్థన కంటే ముందు స్తుతియాగమే చేసుకోవాలి. మీరు ప్రార్థనలో ఏవేవో అడుగుతారు, కానీ స్తుతియాగములో ఆయన ఏమై ఉన్నాడో ఆయన స్తుతిస్తారు. ఆయన మీకేమి చేశారో దాన్ని బట్టి మీరు స్తుతిస్తారు, వేరే ఏమి అడగరు కదా. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, స్తుతియాగము చేయువాడు యెహోవాను మహిమపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాలం లేవగానే పక్షులు ఏ విధంగా అయితే స్తుతియాగము చేస్తున్నాయో, ప్రకృతి ఏ విధంగా అయితే స్తుతియాగము చేస్తూ ఉందో, అదే విధముగా ఒక సగటు క్రైస్తవుడు తాను నిద్ర లేవగానే స్తుతియాగముతో తన దినమును ప్రారంభించాలి. అదే చార్లెస్ స్పర్జన్ గారు చెబుతా ఉన్నారు, సమస్తము దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది, నేనెందుకు స్తుతించకూడదు అని ప్రశ్న వేసుకుంటే, ఉదయకాలమునే తెల్లవారుజామున లేచి స్తుతియాగము చేస్తాం. అయితే మనం ఎన్ని రకాలుగా దేవుణ్ణి స్తుతించవచ్చు? ఎస్, ఒకటి, మనం నేరుగా దేవుణ్ణి ప్రార్థించడం ద్వారా దేవుణ్ణి స్తుతించవచ్చు. రెండు, సంగీతము మరియు కళల ద్వారా కూడా మనం దేవుణ్ణి స్తుతించవచ్చు. మూడు, సంఘములో లేదా సహవాసములో ఆరాధన చేయడం ద్వారా మనం దేవుణ్ణి స్తుతించవచ్చు. ఇంకా ఇతరులకు ఆయన మహిమను గురించి చెప్పడము ద్వారా మనం దేవుని స్తుతించవచ్చు. మనం దేవుని స్తుతించడానికి అనేక రకాల మార్గాలు ఉన్నాయి. మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా మనం దేవుని స్తుతించవచ్చు. భక్తుడు ఇలా అంటాడు, కీర్తన గ్రంథము 138వ అధ్యాయం 1వ వచనంలో, నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుచున్నాను, దేవతల ఎదుట నిన్ను కీర్తించెదను అని అంటాడు. మనం పూర్ణ హృదయముతో ఎట్టి పరిస్థితుల్లో, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎక్కడున్నా, ఎప్పుడైనా మనం ఆయనను స్తుతించవచ్చు. క్రైస్తవులకి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో
ఒక నమూనా ప్రార్థనను ఇచ్చారు. మనం ప్రార్థిస్తున్న ప్రతిసారి ఈ నమూనా ప్రార్థనను మనం ఉపయోగించవచ్చు. ఏమని ఆయన ప్రార్థించాడు? మొట్టమొదటిగా ఆయన ఏమని సంబోధించాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉన్నమాట, మనం ప్రార్థిస్తున్నప్పుడు పరలోకమందున్న మా తండ్రి, ఎస్ మన స్టార్టింగే ఏది పడితే అది ఎత్తకూడదు. ఎందుకంటే ఆయన ఆకాశమందున్నాడు, మనం భూమి మీద ఉన్నాము. మన మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయన్ను స్తుతించుతున్నప్పుడు మన మొదటి మాట ఏమై ఉండాలంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. మనం అపవిత్రులము. మన అపవిత్రమైన నోరుతో ఆయన్ను స్తుతిస్తున్నప్పుడు ఆయన పరిశుద్ధుడు అని ఉచ్చరించాలి, ఆయన పరలోకమందున్న దేవుడు అని మనం ఉచ్చరించాలి. ఇంకా మనం అనేక రకమైన పదాలను కూడా ఉపయోగించవచ్చు. ఇంకా ప్రియమైన దేవుడా, ప్రభువా అని ఆయనను మనం సంబోధిస్తూ స్తుతించవచ్చు. ఇలా మనం ప్రార్థన స్టార్టింగ్లో చేయొచ్చు, స్తుతి యాగము చేస్తున్నప్పుడు కూడా ఇలాగే మనం చేయాలి. అంటే మీలో చాలామంది అడుగుతారు, అంటే ఆయన పరలోకమందున్న తండ్రి అని, ఆయన పరిశుద్ధుడని ఆయనకి తెలియదా ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఎస్, మనం స్తుతియాగం చేస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా, మనం ఏమి చేస్తున్నామో ఆయనకు తెలుసు. అయినప్పటికీ మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ఏమై ఉన్నాడో సంబోధిస్తూ స్తుతించడం సరైన పద్ధతి. హవ్ యు గాట్ మై పాయింట్? దేవుని సన్నిధికి వచ్చి మీరు స్తుతియాగం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా పలకవలసిన మాట, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. అలా సంబోధిస్తూ ఆయనను స్తుతించాలి. రెండవది, ఆయన మంచితనం, ఆయన శక్తి గురించి వివరిస్తూ స్తుతించాలి. కీర్తన గ్రంథము 96వ అధ్యాయం 4వ వచనంలో ఇలా ఉంటుంది, యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటేను ఆయన పూజనీయుడు అని రాయబడి ఉంటుంది. అంటే ఆయన మహాత్యము కలిగిన దేవుడని, ఆయన సర్వాధికారి అయి ఉన్నాడని, ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడని, ఆయన తన ప్రజల పట్ల వాగ్దానము నెరవేర్చువాడై ఉన్నాడు అని, ఆయన మంచితనము, ఆయన శక్తి ఏమై ఉన్నది అది మనం గుర్తెరగాలి. ఉదాహరణకు, ఆయన భూమి ఆకాశములను సృజించిన శక్తివంతుడైన దేవుడు. అలాంటి శక్తివంతుడైన దేవుడు నాలాంటి ఒక చిన్నవాడిని, ఇంకా చెప్పాలంటే ఒక పురుగును గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. దానిని బట్టి అది మంచితనము, ఆయన శక్తివంతుడు అని మనం స్తుతియాగము సమర్పించాలి. ఎలా స్తుతియాగం చేయాలి అని చాలామంది మీరు అడుగుతున్నారు కదా. స్తుతియాగం ఎలా చేయాలంటే, మొట్టమొదటిగా ఆయన పరలోకమందును ఉన్నాడు అని, పరలోకమందున్న మా తండ్రి అని సంబోధిస్తూ ఆయన నామము పరిశుద్ధపరచబడునుగాక అని చెబుతూ, రెండవ దానికి వచ్చేసరికి ఆయన భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తివంతుడైన దేవుడు. ఇలా ఆయన మంచితనం గురించి, ఆయన శక్తిని గురించి మనం వివరిస్తూ ఆయన్ను స్తుతించాలి. నేను ఈ భూమి మీద చిన్నవాడై ఉన్నప్పటికీ, పురుగునై ఉన్నప్పటికీ నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు కదయ్యా, నీకు స్తోత్రము అని చెప్పాలి. మూడవది, మన జీవితంలో ఆయన చేసిన నిర్దిష్టమైన పనులను బట్టి ఆయనకు మనం కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ఎలాగంటే, మీ జీవితంలో ప్రభు మీకు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి, ఉన్నతమైన ఉద్యోగమును బట్టి, గర్భఫలమును బట్టి, మీ పిల్లలకు ఇచ్చిన ఉద్యోగం బట్టి, మంచి చదువును బట్టి, మీకు ఇచ్చిన వివాహ భాగస్వామిని బట్టి, ప్రమోషన్ బట్టి, ఇలాంటి ఒక మంచి సహవాసం బట్టి, ప్రతి విషయంలో దేవుడు మీకు ఇచ్చిన విజయాలను బట్టి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాల్లో దేవుడు మనకి అన్ని విషయాల్లో మేలు చేస్తూ వస్తున్నాడు. అనుదినం మనకిస్తున్న ఆక్సిజన్ను బట్టి, ఆహారమును బట్టి, ఈ స్థితిని బట్టి, ఆయన కృపను బట్టి, నిత్యము కూడా ఆయనను మనం స్తుతించ బద్ధులమై ఉండాలి. ఉదాహరణకు, దేవా, నా జీవితంలో మీరు పనిచేసిన విధానం, నేను ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు మీ సన్నిధిని నేను అనుభవించే విధానం చూచి
నేను నిరంతరం ఆశ్చర్యపోతున్నాను. నేను ఇష్టపడే పనిని చేస్తూ జీవించడానికి మీరు నాకిచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు కలుగునుగాక అని మనం స్తుతించాలి. చాలామందికి అసలు వారికి ఇంట్రెస్ట్ లేకపోయినా ఏ పనిలో అంటే ఆ పనిలో జాయిన్ అయిపోతారు. డబ్బు సంపాదనే ముఖ్యముగా పెట్టుకొని ఇష్టం లేని పనిలో కూడా జాయిన్ అయిపోయి కష్టపడతా ఉంటారు. మనం ఏ పనినైతే ఇష్టపడతామో ఆ పనిలోనే మనకు సక్సెస్ వస్తుంది. ఇష్టం లేని పని జీతం కోసం ఎన్ని రోజులు చేసినా ఓడిగం చేసినట్లే. అయితే మనం దేవునికి స్తుతియాగం చేయాలి. ఎందుకో తెలుసా? ఆయన మనకు ఇష్టమైన పనినిచ్చి ఆ పని చేయడానికి కావలసిన శక్తిని అవకాశాలు కల్పించాడు. కాబట్టి మనం ఏం చేయాలి? నిత్యము ఈ స్థితిని బట్టి దేవునిని స్తుతించాలి. మన జీవితంలో ఏదైతే ఆయన నిర్దిష్టమైన పనులు చేశాడో ఆ పనులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను మనం స్తుతించాలి. ఇది మూడవది. నాలుగవది, మనం ప్రస్తుత కష్ట సమయాలను ఎదుర్కొంటున్నప్పటికీ మనం దేవునిని తప్పక స్తుతించాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటో తెలుసా? ఆశీర్వదించబడితేనే దేవుణ్ణి స్తుతించాలి, అడిగింది ఇస్తేనే దేవుణ్ణి స్తుతించాలి అని చాలామంది కొన్ని కండిషన్స్ను పెట్టుకుంటారు. అది చాలా తప్పు. మీ జీవితంలో మీరు ఎప్పుడు అలా చేయకూడదు. హృదయపూర్వకముగా దేవుణ్ణి స్తుతించడానికి మీరు సంపూర్ణంగా ఆశీర్వదించబడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనకు కష్టాలు వచ్చినప్పుడు, వ్యాధులు వచ్చినప్పుడు మనం స్తుతించగలుగుతున్నామంటే దేవుని యందు మనం నమ్మకముగా ఉన్నామని అర్థం. పౌలు గారు చెప్పినట్లుగా అన్ని వేళల్లో దేవుణ్ణి మనం స్తుతించాలి. మనకు జీవితాన్ని ఇచ్చినందుకు తన ఏకైక ప్రియకుమారుణ్ణి యేసయ్యను దేవుడు మనకు మన పాప పరిహారార్థమై ఆయనను పంపి మనకు రక్షణను ఇచ్చినందుకు, కృప కొరకు ఆయన మన కొరకు ఏర్పాటు చేస్తున్న పరలోకం కోసం మనం నిత్యము ఆయనను స్తుతిస్తూ ఉండాలి. ఈ రకమైన స్తుతియాగం మీరు చేస్తే కష్ట సమయాల్లో కూడా మీరు ఇష్టపూర్వకముగా, హృదయపూర్వకముగా మీరు దేవునిని స్తుతించగలిగితే నమ్మండి, రాసి పెట్టుకోండి, ఈ రకమైన స్తుతియాగం ఒకవేళ మీరు బలహీనంగా ఉన్నా మీకు శక్తినిస్తుంది, మీరు రోగి అయి ఉన్నా మీకు స్వస్థతనిస్తుంది, మీరు అప్పుల్లో ఉన్నా మిమ్మల్ని గట్టెక్కించి అనేక మందికి అప్పిచ్చేవాణిగా చేస్తుంది. ఇది నమ్మకమైన స్తుతియాగం. అన్ని బాగున్నప్పుడు మీరు స్తుతియాగం చేస్తున్నారు అనే దానికంటే కూడా అన్ని బాగోనప్పుడు, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు మీరు ఎప్పుడైతే స్తుతియాగము చేస్తారో మానక ఆ సమయానికి లేచి మీరు స్తుతియాగము చేయడం ప్రారంభిస్తారో ఇది నమ్మకమైన స్తుతియాగం. దీనిని దేవుడు చాలా తీవ్రమైన పరిగణనలోకి తీసుకుంటాడు, వారిని ఆశీర్వదిస్తాడు. ఉదాహరణకి, ప్రభువా నేను కష్టాల్లో నష్టాల్లో ఉన్నప్పటికీ మీరు నాకు మార్గదర్శకత్వం చేస్తూనే ఉన్నారు, వదిలిపెట్టలేదు ఆయన. మనం అనుకుంటాము మన కష్టాలు వచ్చినాయి కాబట్టి ఆయన మనల్ని వదిలేశాడు అనుకుంటాం. కానీ మనం ఎలా ప్రార్థన చేయాలి? నాకు కష్టాలు వచ్చాయి, నష్టాలు వచ్చాయి, వ్యాధులు నన్ను ముట్టడించాయి, అయినప్పటికీ మీరు నన్ను మార్గదర్శకత్వం చేస్తూనే ఉన్నారు, నన్ను నడిపిస్తూనే ఉన్నారు, ప్రతిరోజు నాకు శ్వాసను ఇస్తూ ఉన్నారు, మీకు స్తోత్రములు. మీరు ఇయ్యబోయే బంగారు భవిష్యత్తు కొరకు ఎదురు చూసే హోప్ను నాకు ఇచ్చారు, మీకు స్తోత్రములు. ఇలా మీరు స్తుతియాగం చేయాలి. నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నేను అది అడిగిన ఇవ్వలేదు, ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను, ఇలాంటి పదజలాన్ని మీరు ఉపయోగించకూడదు స్తుతియాగంలో. ఎప్పుడు కూడా ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ అవకాశమును బట్టి, ఇలాంటి కష్టస్థితిలో కూడా నీవు నాకు మార్గాన్ని చూపిస్తున్న విధానాన్ని బట్టి, నాకు ఇచ్చిన ఈ యొక్క ఆక్సిజన్ను బట్టి, ఈ శ్వాసను బట్టి, నా గుండె ఇంకా కొట్టుకోవడానికి ఇచ్చిన శక్తిని బట్టి, మీరు నాకు ఇవ్వబోయే బంగారు భవిష్యత్తు కొరకు ఎదురు చూసే హోప్ను బట్టి మీకు స్తోత్రములు ప్రభువా అని మీరు చెప్పాలి. అలా మీరు చెప్పగలిగినప్పుడు ఇది నమ్మకమైన స్తుతియాగం. ఈ స్తుతియాగములో గొప్ప శక్తి దాగి ఉంది. ప్రతికూల పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చే శక్తి ఈ స్తుతియాగంలో ఉంది. రెండవ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయంలో ఇశ్రాయేలులపై ముఠాగా ఏర్పడి 3 శత్రు దేశాలు యుద్ధానికి రావడం మనం చూస్తాం. మనందరికి తెలిసిందే యుద్ధానికి
యెహోషాపాతు యుద్ధానికి వెళ్తున్నప్పుడు సైన్యం ముందుగా గాయకుల బృందాన్ని ఉంచాడు. వారు దేవునిని స్తుతించడం ప్రారంభిస్తుండగానే శత్రు ముఠాలో గందరగోళం ఏర్పడిందట. ఏమని వారు స్తోత్రములు చేశారంటే, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించండి అని వారు స్తోత్రము చేస్తుండగా వారి శత్రువులపై దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడట. ప్రియా సహోదరి సహోదరుడా, ఇస్రాయేలుల పరిస్థితి ఎలాంటో తెలుసా? 3 దేశాల సైనికులు ఒకేసారి ఇస్రాయేల్ దేశం మీద దండెత్తి వచ్చింది. వారిని ఎదుర్కొనుటకు వీరికి శక్తి చాలదు, అయినా స్తుతి ఆ 3 దేశాల మీద విజయాన్ని ఇచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకవేళ నువ్వు ఈరోజు శత్రు భయంతో బాధపడుతూ ఉంటే, అనేక మంది శత్రువులు ఏకదాటిగా నీ మీద యుద్ధం చేయడానికి వస్తే నువ్వు స్తుతి చేస్తా ఉండు, నా ప్రభు ఒక్కదారిలో వచ్చి నిన్ను నేలమట్టం చేయడానికి వచ్చిన శత్రులందరూ 7 దారుల్లో చెదిరిపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. ప్రభు ఇలాంటి యుద్ధాలలో నీకు సహాయం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలీల తరపున ఆయన ఏ విధంగా అయితే యుద్ధంలో పోరాడాడో అదేవిధంగా నీ వ్యక్తిగత యుద్ధములో, ఆధ్యాత్మికమైన యుద్ధములో నీవు స్తుతి చేస్తుండగానే ఆయన నీ తరపున పోరాడి నీకు విజయం ఇవ్వాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే ముందుగానే, యుద్ధానికి ముందుగానే నీవు స్తుతించడానికి సమయాన్ని వెచ్చించాలి. కాబట్టి నువ్వు లేవగానే చేయాల్సింది ఏంటి? స్తుతి చేస్తే శత్రువు వాడు రావడానికి కూడా భయపడతాడంతే. 5వది, మీ జీవితాన్ని కంటిన్యూగా ఆశీర్వదించమని దేవుణ్ణి అడుగుతూ మనం దేవుణ్ణి స్తుతించాలి. మనం ప్రార్థన చేస్తూ ఉంటాము. ప్రార్థనకు ఎండింగ్ పాయింట్ అంటూ ఏమి ఉండదు. మనం నిరంతరం ప్రార్థన చేయొచ్చు. లేచిన దగ్గర నుంచి పండుకునే వరకు మనం స్తుతి స్తోత్రం చెప్పుకుంటా చేయొచ్చు. ఇక అనేక రకాలుగా స్తుతియాగం చేసుకుంటూ కూడా ఉండొచ్చు, కంటిన్యూగా చేయొచ్చు. అయితే మనకు పని ఒత్తిడి భారం ఉండటం వల్ల మనం కొన్నిసార్లు మన ప్రార్థనను ముగించేస్తాం. మనం ప్రార్థన ముగించినప్పటికీ ఆయన మనకు తన సన్నిధిని, ప్రేమను చూపుతూనే ఉంటాడన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థన చేసినంతసేపు దేవుడు మనతో ఉన్నాడని, స్తుతియాగం చేసినంతసేపు దేవుడు మనతో ఉన్నాడు అని, ఇక ప్రార్థన ముగించిన తర్వాత ఆయన మనతో లేడు అని మీరు అనుకోనరాదు. ఎందుకో తెలుసా? ప్రార్థన మీ చుట్టూ కంచె వేస్తుంది, స్తుతి మీ చుట్టూ దేవదూతలను పెట్టిద్ది. ఎందుకంటే మీ స్తుతుల పైన ఆయన ఆశీనుడై ఉన్నాడు. ఆయన ఆత్మను ఆ దినమంతా మీరు పోగొట్టుకోవద్దు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? మీరు స్తుతి యాగము చేస్తుండగా బాలురు యొక్కయు, చంటి పిల్లల యొక్కయు స్తుతులపైన ఆయన ఆశీనుడై ఉండటానికి పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చి నీ యొక్క స్తుతులపైన ఆశీనుడై ఉంటాడు. ఆ మహిమను మీరు ఆ రోజంతా వదిలిపెట్టుకోకూడదు. ప్రియా సహోదరి సహోదరుడు, కాబట్టి మన ప్రతి ముగింపులో ఇలా మనం అనాలి. ఏమనాలో తెలుసా? ప్రభువా, నీ జ్ఞానానికి అనుగుణముగా ప్రతిరోజు నన్ను ఆశీర్వదించు. ఆయన మనల్ని ఆశీర్వదించాలంటే ఆయన మన స్తుతులపైన ఉండాలి. ఆ యాగాన్ని మనం వదిలిపెట్టుకోకుండా నిత్యము నోటి ద్వారా ఆయనను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన నీ స్తుతులపైన ఆశీనుడై ఉంటే నీవు తలపెట్టు ప్రతి కార్యంలో కూడా ఆయన నీకు జయాన్ని ఇస్తాడు. మీరు పూర్తి చేసేటప్పుడు ఇలా పలకాలి. ఏమనంటే, ఏసునామములో స్తుతించి ఆరాధించి పొందుకొని ఉన్నాము తండ్రి అని మనం చెప్పడం ద్వారా మన స్తుతియాగాన్ని, ప్రార్థనను మనం ముగించాలి. ఎందుకంటే మనం సమర్పించే ప్రతి స్తుతియాగం కూడా కుమారుడైన క్రీస్తు ద్వారానే తండ్రికి చేరుకుంటాయి. కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన ముగించినా, స్తుతియాగం ముగించినా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఏసునామములో ఆమేన్ అని చెప్పాలి. ప్రియా సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు అనారోగ్య స్థితిలో ఈ వాక్యం వింటున్నావా? ఎస్. ఈరోజు నుండి ఒక తీర్మానం తీసుకో. తెల్లవారుజామునే లేచి నేను నా నోరు తెరిచి 2 చేతులు ఇలా దేవదూతల వలె, ఇలా కేరుగుల వలె ఇలా అల్లాడిస్తూ ఆయనకు స్తుతియాగం చేస్తానని తీర్మానం తీసుకో. యేసునామంలో ప్రభువుని అనారోగ్యం అంతటినీ ఆరోగ్యంగా మారుస్తాడు. ఒకవేళ నువ్వు అప్పుల ఊబిలో చిక్కుకొని ఉన్నావా, ఆర్థికంగా చితికిపోయి ఉన్నావా, ఎస్, నీ స్థితి ఈరోజు అప్పుల పాలే. నువ్వు స్తుతి చేస్తూ ఉంటే ఆయన నీ అప్పులన్నీ తీర్చుకోవడానికి కావాల్సిన శక్తినిచ్చి
నీ పరిస్థితులన్నిటిని మార్చేస్తాడు. ఒకవేళ ఈరోజు నువ్వు ప్రతికూల పరిస్థితుల్లో వెళుతూ ఉన్నావా, ఎస్, నువ్వు ఉదయమునే లేచి తెల్లవారుజామునే లేచి పక్షుల వలె ప్రకృతి వలె నువ్వు నిత్యము స్తుతి యాగం చేస్తూ ఉండు. నీ ప్రతికూల పరిస్థితులన్నిటిపైన నీకు జయాన్నిచ్చి ఆయన అనుకూలంగా మారుస్తాడు. నీ శత్రుల పైన నీకు జయాన్ని ఇస్తాడు.